economic development, आर्थिका वृद्धि, आर्थिक अभिवृद्धि, आर्थिक वृद्धि, आर्थिक अभिवृद्धि. వృద్ధి అభివృద్ధి లేదా ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అనే పదాలు అర్థశాస్త్ర పితామహుడైన ఆడమ్ స్మిత్ నుంచి ఆధునిక సంక్షేమ ఆర్థికవేత్త అయిన అమర్త్య సేన్ వరకు వృద్ధి అభివృద్ధి అనే పదాలను ఆడమ్ స్మిత్ నుంచి అమర్త్య సేన్ వరకు ప్రతి ఆర్థికవేత్త ఉపయోగించిన వారే ప్రతి ఆర్థికవేత్త ఉపయోగించిన వారు ఎక్కువ మంది ఆర్థికవేత్తలు ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అనే పదాలు పర్యాయ పదాలుగా భావించింది ఆ రెండు పదాలని పర్యాయ పదాలుగా భావించింది కానీ శ్రీమతి హిక్స్ షుంపీటర్ శ్రీమతి హిక్స్ షుంపీటర్ షుంపీటర్ వంటి ఆర్థికవేత్తలు ఈ రెండు పదాలని పర్యాయ పదాలుగా కాకుండా భిన్నమైన పదాలుగా భావించి ఈ రెండింటికి స్పష్టమైన వ్యత్యాసం ఉందని పేర్కొని ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్ గ్రోత్ అంటే డెవలప్మెంట్ వృద్ధి అభివృద్ధి పర్యాయ పదాలుగా ఎక్కువ మంది ఆర్థికవేత్తలు భావించినప్పటికీ శ్రీమతి హిక్స్ షుంపీటర్ వంటి ఆర్థికవేత్తలు ఈ రెండు పదాలకి వ్యత్యాసం ఉందని ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడాన్ని చెప్పడానికి ప్రయత్నించింది. ఇలా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. మొదటిది వృద్ధి. వృద్ధి అంటే ఏంటి? వృద్ధి అంటే ఒక దేశంలో ప్రతి సంవత్సరం ఉత్పత్తి పెరుగుతూ వస్తే దానిని వృద్ధి అని పిలుస్తారు. దేశంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. ఉదాహరణకి రెండు సంవత్సరాల క్రితం భారత జాతీయ ఆదాయం కంటే సంవత్సరం క్రితం జాతీయ ఆదాయం పెరిగి జాతీయ ఆదాయం కంటే ఇప్పుడు జాతీయ ఆదాయం పెరిగితే ప్రవృద్ధి ఉంది అని అంటారు. ఒక రైతుకి 3 సంవత్సరాల క్రితం ఎకరా భూమిలో 10 బస్తాల ధాన్యం పండింది, 2 సంవత్సరాల క్రితం 12 బస్తాల ధాన్యం పండింది, సంవత్సరం క్రితం 15 బస్తాల ధాన్యం పండింది, ఈ సంవత్సరం 18 లేదా 20 బస్తాల ధాన్యం పండింది. సంవత్సరం సంవత్సరానికి రైతు ఉత్పత్తిలో పెరుగుదల వస్తున్నదా లేదా? వస్తున్నది అంటే అక్కడ వృద్ధి ఉన్నది. అక్కడ వృద్ధి అనేది ఉన్నది. అట్లాగే మీరు మీ హైట్ కానీ మీ వెయిట్ కానీ చూడండి. మీరు ప్రైమరీ స్థాయిలో ఉన్నప్పుడు మీ వెయిట్ ఎంత? హై స్కూల్కి వచ్చేసరికి మీ వెయిట్ ఎంత? ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మీ వెయిట్ ఎంత? డిగ్రీలో మీ వెయిట్ ఎంత? ప్రస్తుతం మీ వెయిట్ లో పెరుగుదల వస్తూ ఉంటే అక్కడ వృద్ధి ఉంది అని అంటే వృద్ధి ఎందులో? ఆర్థికాభివృద్ధిలో కాదు, ఈ బరువులో వృద్ధి ఉంది అని. ఏదో ఒక అట్లా వృద్ధి బరువు కావచ్చు, ఎత్తు కావచ్చు, దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, దేశ జనాభా కావచ్చు, ఎంతలోనైనా సరే వృద్ధి ఉందా లేదా అది మన టాపిక్. వృద్ధి అనేది ఇది క్వాంటిటేటివ్ చేంజ్, పరిమాణాత్మకమైన
ఒక దేశములో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. ఉదాహరణకి సంవత్సర సంవత్సరానికి జాతీయ ఆదాయం పెరుగుతుంటే, సంవత్సర సంవత్సరానికి దేశ జీడిపి పెరుగుతుంటే, సంవత్సర సంవత్సరానికి దేశ జిఎస్పి పెరుగుతుంటే, సంవత్సర సంవత్సరానికి ఎన్ఎన్పి పెరుగుతుంటే, సంవత్సర సంవత్సరానికి దసరా ఆదాయం పెరుగుతుంటే అక్కడ ఆర్థిక వృద్ధి ఉంది అని అర్థం. ఇప్పుడు ఏదైనా కావచ్చు, అది ఉదాహరణలే. ఒక రైతుకున్న 10 ఎకరాల భూముల్లో, రైతుకి 10 ఎకరాల భూమి ఉంటే ఆ 10 ఎకరాల భూముల్లో 20 ఇయర్ ఉత్పత్తి పెరుగుతూ ఉంటే అక్కడ ఉత్పత్తిలో వృద్ధి అని అర్థము. 20 ఇయర్ మన ఎగుమతులు పెరుగుతూ ఉంటే ఎగుమతుల్లో వృద్ధి అని అర్థం. 20 ఇయర్ మన ఎగుమతుల్లో పెరుగుదల ఉంటే అక్కడ దిగుమతుల్లో వృద్ధి అని అర్థము. 20 ఇయర్ మనం హైక్ పెరుగుతూ ఉంటే, సార్ నేను వచ్చే వరకు ఓ 18 సంవత్సరాలు వచ్చే వరకు మీ హైక్ పెరుగుతూ ఉంటాం. 20 ఇయర్ మీ హైక్ పెరుగుతూ ఉంటాం. అఫ్కోర్స్ ఇప్పుడు మ్యాక్సిమం ఫిక్స్ డేస్కి వచ్చేసి కాబట్టి పెరగడానికి పాసిబిలిటీ లేదు. అట్లాగే వెయిట్ అయితే ప్రాబ్లం లేదు, మనం ఎంతవరకు పెంచుకోవచ్చు. 20 ఇయర్ మన బరువు పెరుగుతుంది అంటే అర్థం అక్కడ బరువులో వృద్ధి ఉంది. ఓకే, సో ఒక దేశంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. ఉదాహరణకి దేశ జాతీయ ఆదాయం పెరుగుట, దేశ జిఎస్పి పెరుగుట, దేశ జిడిపి పెరుగుట, దేశ సంవత్సర ఆదాయం వృద్ధి అనేది పరిమాణాత్మకమైన మార్పును సూచిస్తుంది. వృద్ధి అనేది పరిమాణాత్మకమైన మార్పుని సూచిస్తుంది. ఓకే, ఇంకా స్పష్టంగా వృద్ధికి నిర్వచనం చెప్పచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక దేశంలో దీర్ఘకాలంలో వాస్తవ తలసరి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలే ఆర్థిక వృద్ధి. ఒక దేశంలో దీర్ఘకాలంలో వాస్తవ తలసరి దేశంలో దీర్ఘకాలంలో వాస్తవ తలసరి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. దేశంలో దీర్ఘకాలంలో వాస్తవ తలసరి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి, దీర్ఘకాలము వాస్తవ తలసరి అని 3 పదాలు. ఉత్పత్తి పెరుగుదల ఎలా ఉండాలి? స్వల్పకాలంలో పెరగడం కాదు, దీర్ఘకాలంలో పెరగాలి. దీర్ఘకాలంలో పెరిగితేనే అది వృద్ధి. అంటే ఈ సంవత్సరం రైతు పండించిన పంట ముందు సంవత్సరంతో పోలిస్తే పెరిగింది, నెక్స్ట్ ఇయర్ తగ్గిపోయింది అనుకోండి, అది వృద్ధి కా. ఫస్ట్ యూనిట్ తో పోలిస్తే 2 యూనిట్ మీ మార్కులు పెరిగాయి చదివేవాడు ఆడో రాకపోవడం వల్ల, కానీ 3 యూనిట్ మళ్ళీ తగ్గిపోయింది, అప్పుడు అది వృద్ధి కా. అప్పుడది వృద్ధి కా. వృద్ధి అంటే ఏంటి? దీర్ఘకాలంలో ఉత్పత్తి పెరగాలి, అవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెరగడం కాదు, దీర్ఘకాలంలో ఉత్పత్తి అనేది పెరగాలి. అట్లా పెరిగితే దాన్ని వృద్ధి అని అంటారు. అనగా వ్యాపార చక్రాలలో వచ్చే మార్పుల వల్ల ఉత్పత్తి పెరగడం కాకుండా దీర్ఘకాలంలో ఉత్పత్తి పెరిగితే వ్యాపార చక్రాలు ఎక్కడ రాలేదు కదా. ఇది చూసి టాపిక్ చెప్పుకోలేదు కదా, ఇదే టాపిక్ లో వస్తాను. వ్యాపార చక్రాలలో వచ్చే మార్పుల వల్ల ఉత్పత్తి పెరుగుదల కాకుండా ఉత్పత్తి ఎలా పెరగాలి? దీర్ఘకాలంలో పెరగాలి. దీర్ఘకాలంలో పెరిగితే దానిని వృద్ధి అని అంటారు. లాస్ట్ లో మనకు ఫస్ట్ వచ్చింది, ఎందుకు ఫస్ట్ వచ్చింది? ఆ టెస్ట్ రాసేటప్పుడు భారీ వర్షాల వల్ల చదివే వర్గం ఎవరో రాకపోవడం వల్ల, మన ఇంటి పక్కనే ఉండడం వల్ల, మన స్కూల్ మనమే రాశాం, అంటే ఫస్ట్ వచ్చింది. అది వృద్ధి కాదు, ఎందుకంటే అది ఎక్స్ట్రాడినరీ కండిషన్. అది భారీ వర్షాలు తుఫాన్లు, ఆ రోజు ఎగ్జామ్ ఉంది, దూర ప్రాంతానికి చూసి చదివే వరకు ఆ రోజు రాలేదు, మనమే రాస్తాం. మన గురించి 8 మార్కులు, నేను ఫస్ట్ మార్క్. వృద్ధి అంటే దీర్ఘకాలంలో ఉండాలి. ఈ టెస్టే కాదు, 2 టెస్ట్, 3 టెస్ట్, 4 టెస్ట్ లో కూడా
ఆయన మెయింటైన్ చేసుకోగలగాలి, నీకు ఆ స్కోర్ని మెయింటైన్ చేసుకోగలగాలి, అప్పుడు అది వృద్ధి. కాబట్టి వ్యాపార చక్రాల వల్ల ఉత్పత్తి పెరుగుదల కాకుండా దీర్ఘకాలంలో ఉత్పత్తి పెరగాలి, దానిని వృద్ధి అని పిలవచ్చు. రెండు, వాస్తవ ఉత్పత్తి పెరగాలి. వాస్తవ అంటే అర్థమైంది, విద్యార్థి అదే కాదు చెప్పేటోడు చెప్పాను. ఇయర్ బై ఇయర్ దేశ జాతీయ ఆదాయం పెరిగితే వృద్ధి, కానీ ఆ జాతీయ ఆదాయం మార్కెట్ లో ధరలు పెరుగుదల వల్ల కాకుండా, మార్కెట్ లో ధరలు పెరుగుదల వల్ల కాకుండా చిరుధరల్లో పెరగాలి, దానిని వాస్తవ ఉత్పత్తి అని అంటారు. ఐదు లాస్ట్ 5 రూపాయలు బస్సార్లు అన్ని పండించండి, మార్కెట్ లో అంతే 1000 రూపాయలు వచ్చింది, ఈ సంవత్సరం రైతుకి 1200 వచ్చింది, అంత మాత్రాన్ని అక్కడ వృద్ధిందని చెప్పగలవా? చెప్పలేవు. 1200 ఎలా వచ్చింది? 10 బస్సాల నుంచి 12 బస్సాలకు పరిణామాలు వచ్చిందా? లేదా 10 బస్సాల దగ్గరే ఉండి మార్కెట్ లో ధర పెరిగిపోవడం వల్ల వచ్చిందా? మార్కెట్ లో ధర పెరిగిపోవడం వల్ల అతని ఆదాయం పెరిగితే అది వృద్ధి కాదు. అర్థమవుతుందా? ఫస్ట్ ఇయర్ రైతు 10 బస్తాలు పండించాడు అండి, మార్కెట్ లో 1000 రూపాయలు వచ్చింది, అంటే బస్తా ఖరీదు 100, అంతేనా? ఇప్పుడు అదే రైతుకి 1200 వచ్చింది, 1200 రావడానికి కారణం ఏంటి? 10 బస్తాల బదులు 12 బస్తాలు పండించాడా? అట్లా పండిస్తే ఓకే అని వృద్ధే. అట్లా కాబట్టి ఇప్పుడు 10 బస్తాలే పండించి మార్కెట్ లో ధర 120 రూపాయలు అయితే అప్పుడు 1200 వస్తుంది, అది వృద్ధి కాదు అని. వృద్ధి అంటే ఏది? వాస్తవ ఉత్పత్తి పెరగాలి. ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి పెరిగినట్టు కనపడటం కాదు, ధరలు స్థిరంగా ఉండి ఉత్పత్తి పెరగడం వల్ల వాస్తవోత్పత్తి పెరగాలి, అదే ఉంది. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నెలసరి ఉత్పత్తి పెరగాలి. నెలసరి ఉత్పత్తి పెరగాలి. నెలసరి ఉత్పత్తి పెరగడం అంటే ఏంటి? నెలసరి ఉత్పత్తి పెరగడం అంటే మన ఉత్పత్తి జనాభా పెరగడం వల్ల పెరగకూడదు. జనాభా పెరగడం వల్ల ఉత్పత్తి పెరిగితే అది వృద్ధి కాదు. 10 మంది కూలీలు పనిచేస్తే 10 బస్తాలు ఉత్పత్తి చేశారండి, ఇప్పుడు 12 మంది కూలీలు పనిచేశారు, 12 బస్తాలు ఉత్పత్తి చేశారు, వృద్ధి ఉన్నట్ట లేదు. ఎందుకంటే గతంలో 10 మంది 10 బస్తాలు ఉత్పత్తి చేశారు, 12 మంది 12 బస్తాలు ఉత్పత్తి చేశారు, ఉత్పత్తి పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి పెరగడానికి కారణం ఏంటి? కూలీల సంఖ్య పెరుగుట, జనాభా పెరుగుట. జనాభా పెరగడం వల్ల ఉత్పత్తి పెరిగితే అది వృద్ధి కాదు. ఇండియా లాంటి దేశాల్లో సంవత్సరానికి 1.8 కోట్ల మంది జనాభా పెరుగుతున్నారు, అది ఆస్ట్రేలియా కంటే జనాభా సమానం. సంవత్సరానికి ఒక ఆస్ట్రేలియా ఖండాన్ని సృష్టిస్తుంటే మనం ఉత్పత్తి పెరగదా? ఆటోమేటిక్ ఉత్పత్తి పెరిగిందండి, ఆస్ట్రేలియా ఖండాన్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు జనాభా పెరగడం వల్ల ఉత్పత్తి పెరిగితే అది వృద్ధి కాదు. జనాభా పెరగడం వల్ల కాకుండా ఉత్పత్తి పెరగాలి, అనగా నెలసరి ఉత్పత్తి పెరగాలి. అనగా జాతీయ ఆదాయాన్ని జనాభా చేత భాగిస్తే నెలసరి ఆదాయం వస్తుంది, కలస ఉత్పత్తి వస్తుంది, ఆ కలస ఉత్పత్తి పెరగాలి. కలస ఉత్పత్తి పెరగాలంటే ఏం జరగాలి? జనాభా పెరుగుదల కంటే జాతీయ ఆదాయ పెరుగుదల ఎక్కువ ఉంటే కలస ఉత్పత్తి పెరుగుతుంది, అన్ని వృద్ధి అని అంట. కాబట్టి ఆ మూడు పదాలు కలిపి విమర్శించారు. దేశంలో దీర్ఘకాలంలో వాస్తవ కసరత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. ఇక్కడ దీర్ఘకాలము అనగా వ్యాపార చక్రాల వల్ల ఉత్పత్తి పెరుగుదల కాకుండా దీర్ఘకాలంలో ఉత్పత్తి పెరగాలి, వాస్తవ అనగా ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి కాకుండా స్థిర ధరలలో ఉత్పత్తి పెరగాలి, నెలసరి అనగా జనాభా పెరుగుదల వల్ల ఉత్పత్తి పెరగడం కాకుండా వాస్తవంగా దేశ జాతీయ ఆదాయం పెరగడం వల్ల ఆదాయం లేదా ఉత్పత్తి పెరగాలి, దాన్నే తలసరి ఉత్పత్తి పెరుగుదల. దేశంలో దీర్ఘకాలంలో వాస్తవ తలసరి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల తెలియజేసేదే ఆర్థిక ఓకేనా? డౌట్ ఉందా ఇందులో? అయితే ఒక దేశంలో ఆర్థిక వృద్ధి జరుగుతున్నది లేనిది ఎట్లా చెప్పవచ్చు? వృద్ధిని కొలిచే కొలమానం ఏది? ఆర్థిక వృద్ధికి సూచి కొలమానమే. భారతదేశంలో వృద్ధి జరుగుతుందా లేదా, మీలో వృద్ధి ఉందా లేదా, ఏంటి మెజర్మెంట్?
ఏంటి బెనిఫిట్ అంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని తీసేస్ ఉన్నాయి నెంబర్ 1 జిఎన్పి పెరుగుదల ఇక్కడ జిఎన్పి అంటే మీరు ఏదైనా ఒక సెక్టార్లో జిడిపి పెరుగుదల అనుకోవచ్చు జిఎన్పి పెరుగుదల అనుకోవచ్చు ఎన్టిపి పెరుగుదల అనుకోవచ్చు ఎన్ఎఫ్పి పెరుగుదల అనుకోవచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ ఎగ్జామ్ లో నాలుగులో ఏది ఇచ్చినా రైట్ జిడిపి గాని జిఎన్పి గాని ఎన్టిపి గాని ఎన్ఎఫ్పి దేశం జిడిపి పెరుగుదల దేశంలో జిడిపి పెరుగుతూ ఉంది అంటే అర్థం అభివృద్ధి జరుగుతున్నట్లే కదా ఏమైనా డౌట్ ఉందా మీకు అందులో దేశంలో జిడిపి పెరుగుతుంది ఈ పై ఇయర్ పెరుగుతుందని చెప్తున్నాను నేను ఏమైనా క్రాస్ చేస్తారా దాన్ని దాన్ని క్రాస్ చెయ్యొచ్చు ఏంటంటే దేశ జిడిపి ఎలా పెరుగుతుంది దేని వల్ల పెరుగుతుంది అనేది కావాలి ఇక్కడ మార్కెట్ లో ధరలు పెరుగుదల వల్ల దేశ జిడిపి పెరగవచ్చు కదా కాబట్టి జిడిపి అనే పదానికి బదులు నామమాత్రపు జిడిపి అనే పదానికి బదులు వాస్తవ జిడిపి పెరగాలి నామమాత్రపు జిడిపి బదులు వాస్తవ జిడిపి పెరగాలి ఓకే వాస్తవ జిడిపి పెరుగుతుంది వాస్తవ జిడిపి పెరిగినంత మాత్రాన అక్కడ వృద్ధి జరుగుతుందని చెప్పగలరా దాన్ని ఏమైనా క్రాస్ చేయొచ్చా మనం ఎస్ ఎస్ జనాభా పెరుగుదల వల్ల ఉత్పత్తి పెరిగి వాస్తవ జిడిపి పెరగవచ్చు కదా అంత మాత్రాన ఇక్కడ వృద్ధి జరుగుతుందని చెప్పగలమా ఉత్పత్తి పెరుగుతుంది నిజమే కానీ ఇక్కడ ఉత్పత్తి పెరగడానికి కారణం ఎవరు జనాభా పెరుగుదల కాబట్టి వాస్తవ జిడిపి కూడా సరి అయిన కొలమానం కాదు ఏది కొలమానం కలసర ఆదాయం కొలమానం కలసరి ఉత్పత్తి పెరుగుదల కొలమానం కలసర ఉత్పత్తి పెరగాలి అయితే ఏ కలసర ఉత్పత్తి పెరగాలి నామమాత్రం కలసర ఉత్పత్తి వాస్తవ కలసర ఉత్పత్తి వాస్తవ కలసరి ఉత్పత్తి పెరగాలి లాస్ట్ టైం ఫ్యూల్ సెల్స్ క్వశ్చన్ పేపర్ లో ప్రశ్న ఇలా అడిగాడు ప్రశ్న ఏమని అడిగాడంటే ఆర్థిక వృద్ధి సూచీలకు సంబంధించి ఈ క్రింది వానిలో వృద్ధిని తెలియజేస్తే సరి అయినది ఏది అన్నాడు ఒకటి నామమాత్రపు జిడిపి పెరుగుదల రెండు వాస్తవ జిడిపి పెరుగుదల మూడు నామమాత్రపు దసరాదాయం పెరుగుదల నాలుగు వాస్తవ దసరాదాయం పెరుగుదల ఈ నాలుగులో రైట్ ఇండికేటర్ ఆఫ్ ది గ్రోత్ ఏది వాస్తవ దసరాదాయం పెరుగుదల వాస్తవ కలసరాదాయం పెరుగుదల ఆర్థిక వృద్ధిని కొలిచేందుకు సరి అయిన కొలమానం ఏది అంటే వాస్తవ కలసర ఉత్పత్తి పెరుగుదల ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఆర్థికవేత్తలు ఆర్థిక వృద్ధిని కొలమానంగా ఆమోదించిన కొలమానం ఏది వాస్తవ కలసరి ఉత్పత్తి లేదా వాస్తవ కలసర ఆదాయం ఏదైనా ఒకటే ఉత్పత్తి అంటే భౌతిక రూపం ఆదాయం అంటే ద్రవ్య రూపం ఆర్థిక వృద్ధికి కొలమానంగా ఎక్కువ మంది ఆర్థికవేత్తలు ఆమోదించింది ఏది అంటే ఆర్థిక వృద్ధికి కొలమానంగా ఎక్కువ మంది ఆమోదించింది వాస్తవ కలసరి ఉత్పత్తి పెరుగుదల క్లాస్ బాగా రోజు రోజుకి లేట్ అవుతుంది అది మనం రేపటి నుంచి మనం 7 గంటలు పెట్టుకోం ప్రాబ్లమా పెట్టుకోవచ్చు కాబట్టి నేను లేవలేకపోయాను ఉంటుంది వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి లేవని పెట్టు ఇంకో గంట మీరు 6:30 నేను మీరు ఫిక్స్ అవుతాం 6:30 అనుకుంటే 7 గంటలకు కాస్ట్ స్టార్ట్ అవుతుంది 10 గంటలు ఇంట్లో ఉంటాను కదా నేను ప్రాబ్లం లేదు కదా 7 పెట్టుకోండి బ్రేక్ ఇచ్చినప్పుడు మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పండి ఇంకో గంట నాకు కలిసి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ముందు మన సిలబస్ బాగా లేట్ గా ఉన్నాం ఈ రోజా ఈ రోజు కనుకొని చెప్తాను ఈ రోజు ఉండదు మీకు క్వాలిటీ చెప్పారు అలా చెప్పారు ఈ రోజు నేను ఆఫ్టర్ తీసుకోమని అక్కడ ఒక బ్యాచ్ 2 బ్యాచ్లు ఉన్నాయండి అక్కడ
ఎవి కాలేజ్ ఒకటి ఇదొకటి ఈ రెండింటికి రెండే మిగిలిపోయాయి అకాడమీ పాలిటిక్స్ ఇప్పుడు ఇప్పటి రోజులు అయిపోతుంది ఎప్పుడు ఏమైనా పీసీ మిగిలిపోయింది నేను అదృష్టం కొద్ది ఇస్తే ముందే ఇప్పుడు దారు నన్ను పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు అకాడమిక్ హిస్టరీ రెండు మిగిలిపోయాను ప్రతి బ్యాచ్ సార్ ముందుగానే ముగించి మిగిలిపోయారు ఇప్పుడు నేను లేటే నాకు తెలిసింది లేట్ వరకు మనకు మన టాపిక్ ఎక్కువ కదా 150 క్లాసులు ఉంటే పై గ్యాప్ గ్యాప్ తీసుకోకపోయినా నేనే మిగిలిపోతాను నేను గ్యాప్ తీసుకోకుండా రోజుకు ఒక క్లాస్ చెప్పినా మీరు ఉండేది 5 నెలలు 5 3 15 నేను చెప్పే క్లాసులు ఉంటాయి కలిపిసారి 100 క్లాసులు ఉంటాయి మల్టీసారి ఒక 80 తొంభై ఇక్కడ ఐస్కి మరి 150 మార్కు కదా మనం 150 క్లాసులు నాదే కాబట్టి లాస్ట్ ఉండే నేనే కాకపోతే ఎప్పుడు నాకు కరెక్ట్ సార్ తోడుండేవారు ఈసారి పాలిటీ సార్ తోడు సరే ఎన్ని చెప్పాలి ఎన్ని కాలేజ్ లో పాలిటీ నాదే మిగిలిపోయింది సెకండ్ సెషన్ అంతా నేను తీసుకుంటాను యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటంటే మన సెషన్లు మన ఇదే కదా నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి అంటే దేశంలో ఉత్పత్తి పెరుగుదలే కాకుండా లేదా ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఆ ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడే సంస్థాగతమైన సాంకేతిక పరమైన మార్పులను తెలియజేసేదే ఆర్థిక అభివృద్ధి అయిన ప్రశ్న ఏంటంటే ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వకమైన సాంకేతిక పరమైన మార్పులను తెలియజేసేదే ఆర్థిక అభివృద్ధి ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడే వ్యవస్థాపూర్వకమైన సాంకేతిక పరమైన మార్పులను తెలియజేసేదే ఆర్థిక అభివృద్ధి వ్యవస్థాపూర్వకమైన సాంకేతిక పరమైన మార్పులను తెలియజేసేదే ఆర్థిక అభివృద్ధి అది ఆర్థికాభివృద్ధికి చెప్పేసి అర్థమైందా జస్ట్ ఉత్పత్తిలో పెరుగుదల వస్తే అది ఆర్థిక వృద్ధి ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు ఆ ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడే వ్యవస్థాపూర్వకమైన మార్పులు సాంకేతిక పరమైన మార్పులు గుణాత్మకమైన అంశాలలో మార్పులు వస్తే దానికి ఆర్థిక అభివృద్ధి అని పిలుస్తారు ఉదాహరణకి గత 3 సంవత్సరాల నుంచి రైతు ఎకరా భూమిలో పంట పండుగ పంట పెరుగుతున్నది పంట ఉత్పత్తి పెరుగుతున్నది గత 3 సంవత్సరాల నుంచి రైతు ఎకరా భూమిలో ఉత్పత్తి పెరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు ఆర్థిక వృద్ధి అయితే ఇప్పుడు మన ప్రశ్న ఇక్కడ ఉత్పత్తి ఎందుకు పెరిగింది ఏంటి రీజన్ గత 3 సంవత్సరాల నుంచి వర్షాలు ఇయర్ బై ఇయర్ మెరుగుగా ఉండడం వల్ల ఉత్పత్తి పెరిగిందా మెరుగుగా ఉండడం వల్ల కానీ ఉత్పత్తి పెరిగితే అది వృద్ధి మాత్రమే అట్లా కాక 1 సంవత్సరం సంకర జాతి విత్తనాలు వాడాడు వాడటం వల్ల ఉత్పత్తి పెరిగింది 2వ సంవత్సరం సొంతంగా నీటిపారుదల సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాడు చేసుకోవడం వల్ల ఉత్పత్తి పెరిగింది 3వ సంవత్సరం బిఎస్సీ అగ్రికల్చర్ కోర్సు పూర్తి చేశాడు వ్యవసాయ జ్ఞానాన్ని పెంచుకున్నాడు వ్యవసాయ విద్యని అభ్యసించాడు వ్యవసాయంపై కొంత అవగాహన డెవలప్ చేసుకున్నాడు చేసుకోవడం వల్ల ఉత్పత్తి పెరిగింది ఇక్కడ ఉత్పత్తి పెరగడానికి కారణం ఏంటి వర్షాలు మంచిగా పడడమా లేదా వ్యవస్థలో మార్పులు రావడం వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు రావడం వల్ల కానీ ఉత్పత్తి పెరిగితే అది ఆర్థిక అభివృద్ధి అది ఆర్థిక అభివృద్ధి అందుకే ఆర్థిక అభివృద్ధి చెప్పేసి నేను చెప్పాం ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వకమైన సాంకేతిక పరమైన గుణాత్మక మార్పులను సూచించేదే వ్యవస్థాపరమైన సాంకేతిక పరమైన గుణాత్మక మార్పులను సూచించేదే
గుణాత్మక మార్పులను సూచించేదే. ఆర్థిక అభివృద్ధి అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండాలి, వృద్ధి అనేది క్వాంటిటేటివ్, ఆర్థిక అభివృద్ధి అనేది క్వాలిటేటివ్. అది పరిమాణాత్మకమైనది, ఇది గుణాత్మకమైనది. మొదటిది పరిమాణాత్మకమైనది, రెండవది గుణాత్మకమైనది. మనం స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఏం చేస్తామంటే కంఠస్థం పెట్టి రాస్తూ ఉంటాం టెన్త్ క్లాస్ వరకు. మన లేదంటే నేను ఐదో క్లాస్ నుంచి కంఠస్థం పెట్టడం మానేసానంటే మీరు చాలా తెలివైన వాళ్ళని. స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఎలా ఉండాలంటే కంఠస్థం పెట్టి రాస్తూ ఉంటాం, ఎక్కువ చదువుతాం, ఎగ్జామ్ లో రాసేటప్పుడు మధ్యలో ఆగిపోతే జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర రాయండి, జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ మూడు యుద్ధాలు చేసి జర్మనీ ఏకీకరణ చేశాడు, ఒకటి డెన్మార్క్ యుద్ధం, రెండు ఆస్ట్రియా బ్రష్ చేద్దాం, మూడు ఫ్రాంకో బ్రష్ చేద్దాం, రాస్తూ రాస్తూ రెండు యుద్ధాలు రాస్తాం, మూడో యుద్ధం రాలేదు ఆగిపోయిందండి. గాలి వదిలి తర్వాత ప్రశ్న మళ్ళీ ఏకీకరణలో కొట్టు గౌరు పాత్ర రాయం మధ్యలో ఆగిపోయింది రాసుకున్నాం. ఎందుకంటే మనం కంఠస్థం పద్ధతికి ప్రాధాన్యత ఇస్తాం స్కూల్ ఎడ్యుకేషన్ వరకు. ఇంటర్మీడియట్ వచ్చేసరికి కంఠస్థాన్ని కొంచెం తగ్గించుకొని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కంఠస్థం ఉంటుంది అవగాహన, ఏదో ప్రశ్న చదివారు కంఠస్థం పెట్టారు మధ్యలో రాలేదు, కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, మనకి జనరల్ ఐడియా ఉంది రాసుకొని వెళ్తాం. ఆలోచన శక్తి ఖర్చుతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది కాబట్టి అందులో ఆగిపోయినా బుక్ టెర్మినాలజీ కాకుండా ఓ టెర్మినాలజీలో రాసేస్తాం. అది ఇంటర్మీడియట్ బస్ డిగ్రీకి వచ్చేసరికి టెన్త్ క్లాస్ వరకు ఎక్కువ చదివి ఆరు నెలలు ఎనిమిది నెలలు చదివి పరీక్షలో రాయడానికి ఇబ్బంది పడతాం. డిగ్రీకి వచ్చేసరికి చాలా తక్కువ చదువుతాం, కొంతమంది అయితే ఎంత తక్కువ చదువుతారంటే సంక్రాంతి శివరాత్రి అయిపోయిన తర్వాత పట్టుకు మా పిఏ వాళ్ళు అయితే టెస్ట్ పేపర్ కొంటే టెస్ట్ పేపర్ లో నాలుగు మోడల్ పేపర్లు ఎన్నో ఇస్తే నాలుగు అయిపోయారు, అందులో రెండు మోడల్ పేపర్ ఒకటో ఒకటి చూసుకోండి అని రాస్తాడు. ఆ టెస్ట్ పేపర్ కొని ఎగ్జామ్ దగ్గర పట్టుకొచ్చి ఇంపార్టెంట్ పడిపోవాలని అలా వచ్చే పేపర్లు అనే ఉంటాయి ఇంపార్టెంట్ పెట్టినా పెట్టకపోయినా వాడు ఏవో కొన్ని ప్రశ్న చదువుకుంటాడు, ఏ ప్రశ్న ఇచ్చినా అదే ఉందనుకుంటాడు. వీడి మౌలిక పరిపాలన చదువుతాడు ఎగ్జామ్ లో మౌలిక పరిపాలించినా గుప్తులు పరిపాలించినా అర్సులు పరిపాలించినా అలా వదిలి కృతి పరిపాలించిన ఎవడు పరిపాలించినా అదే టెక్నిక్ గా మారుస్తాడు. కాబట్టి వీడు నెల రోజులే చదువుతాడు, ఎలా ఇరవై రోజులు చదువుతాడు, ఇరవై రోజులు కానీ నెల రోజులు కానీ చదువుతాడు. చదివి ఎగ్జామ్ లో అసలు క్వశ్చన్ పేపర్ చూసేసరికి పేపర్ అయిపోయే వాళ్ళు టైం అయిపోయే వాళ్ళు కూడా తెలియదు రాసుకుంటూనే పోతున్నాడు. ఎంత చేంజ్ చూడండి, టెన్త్ క్లాస్ లో ఆరు నెలలు చదివి మూడు గంటలు రాయడానికి ఇబ్బంది పడుతున్నాను, డిగ్రీకి వచ్చేసరికి ఇరవై రోజులు చదివి మూడు గంటల టైం సరిపోవడం లేదు. ఒక్కొక్క 5 మినిట్స్ అంట లాస్ట్ ప్రయోజనం ఏం ప్రయోజనం అంటే ఆలోచించింది పెరిగిపోయి అధిక అభివృద్ధి అంట వ్యవస్థలో మార్పులు వచ్చాయి, మన ఆలోచన శక్తిలో మార్పులు వచ్చాయి. బీజీకి అయితే చెప్పాలి పీజీలో అమ్మాయిలు ఎందుకు వచ్చి సీరియస్ గా చదువుతారు మొదటి అమ్మాయిలో అయితే 99% కాన్ఫిడెన్స్ కొద్దిమంది ఒకవైపు అమ్మాయిలు ఉంటారు వాళ్ళు సబ్జెక్ట్ చదువు. పీజీలో ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే వారం రోజులు చదువుతారు,
गौरव उठदी मोदी डिपार्टेंट इंपारटेंटी भारत देश डिपार्टेंट वर्क गौरव दिन पड़कने बाबू नीला बस क्लास पास वारकल चुनाव वारकल पीजी एग्जाम नैक्स्ट हालिडे रोजे चीजी इंको वर्ग उठा क्या वाले उचित एग्जाम मूड गंटे चलता एग्जाम मूड गंटे चलता एग्जाम मूड गंटे चलो अर्थम एग्जाम पेपर मोदी प्रश्न चलता आरबीआई विधि रायी मोदी प्रश्न चलता रेडो प्रश्न चल मन कंफ्यूज आरबीआई विधु पेपर अगर पे मैं बैठक पक्न टाइलेट बुक् आरबीआई विधु जारी चेयट बैंक बैंक प्रभुत् बैंक विदेशी निधि संरक्षित टेक्टेक्टर वर्ष का सैनिक चलिए बाबल को सिंसियर सिंसियर पक्को चूपा चोटा सर चूप करे नोट जारी अंत अारी अगर ईडेंटे चूस्क वेल मेच्यूरिटी आ वैस ईडेंटी चूस्त अलग मोदी प्रश्न अगर रिटे ద్రవ్యోల్బణ నివారణకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి తడుపు తెచ్చుకోవడానికి ముందే చెప్పాను ఎందుకంటే వెతుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది లెక్క రెండో ప్రశ్న చేసుకుని ఎగైన్ వాటర్ అట్లా బయటకు వస్తాయి ద్రవ్యోల్బణ నివారణ చర్యలు ద్రవ్యపరమైన చర్యలు కోశపరమైన చర్యలు ఇతర చర్యలు కాదు కావాలి వచ్చేస్తుంది అలా ఐదు సార్లు నాలుగు సార్లు మంచినీళ్ళతో ఐదు కొంచెం ఐదు ఇదే ప్రశ్న వస్తాయి ఇరవైలో ఒక ఫస్ట్ క్లాస్ బిజినెస్ కూడా వచ్చేస్తుంది ఒకసారి ఎందుకంటే ప్రొఫెసర్ ఎలా దిద్దుతారు సైడెంటిల్ చూస్తారు అంటే వాళ్ళు టిక్ మార్కు టిక్ మార్కు ఎడిటింగ్ బాగుంటే లోపల ఎడిటింగ్ సైడ్ అనే ఆయన అవసరం ఎందుకు చెప్పారంటే అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే మన ఆలోచన శక్తి పెరగడం సృజనాత్మక శక్తి పెరగడం అభివృద్ధి ఇక్కడ మీ ఆలోచన శక్తి పెరిగింది సృజనాత్మక శక్తి పెరిగిపోయింది మీకు దేశానికి ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఆ ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడే వ్యవస్థాపరమైన సాంకేతికపరమైన గుణాత్మక మార్పులను సూచించేదే ఆర్థిక అభివృద్ధి ఇంజనీర్ బర్గర్ అనే ఆర్థికవేత్త వృద్ధికి అభివృద్ధికి తేడా చెబుతూ ఒక ఉదాహరణ ఆయన ఏమంటాడంటే వృద్ధి అంటే వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పు ఇయర్ బై ఇయర్ నీ వెయిట్ పెరుగుతుంటే అక్కడ వృద్ధి ఉంది అని అర్థం ఇయర్ బై ఇయర్ నీ హైట్ పెరుగుతుంటే అక్కడ వృద్ధి ఉంది అని అర్థం ఆయన ఒక వ్యక్తితో పోల్చాడు వృద్ధిని అభివృద్ధిని వృద్ధి అంటే ఏది వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పు నువ్వు హైట్ పెరుగుతున్నావు అండి ఐదో తరగతి నుంచి పదో తరగతి పదో తరగతి నుంచి పన్నెండు పన్నెండు డిగ్రీకి వచ్చేసరికి హైట్ పెరుగుతూ ఉంది దట్ ఈస్ కాల్డ్ ప్రాబ్లం ఈ వెయిట్ పెరుగుతున్నావు మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వకముందు మన వెయిట్ ఎంత జాయిన్ అయిన తర్వాత మన వెయిట్ ఈ ఐదు నెలల్లో నీ వెయిట్ ఏమైంది తగ్గిందా తగ్గితే బెటర్ పెరిగిందా ఎక్కువ కావచ్చు ఇక్కడ సరైన ఫుడ్ ఇక్కడ దొరకపోవడం వల్ల నీ వెయిట్ తగ్గి స్లిమ్ అవ్వచ్చు మీరు లేదా ఏ పని లేకపోవడం వల్ల వెయిట్ పోయి ప్లమ్ అవ్వచ్చు స్లిమ్ అయినా కావచ్చు ప్లమ్ అయినా కాబట్టి కొంచెం లావు అయితే వృద్ధి ఉన్నట్టు బరువు పెరిగితే వృద్ధి లేదు తగ్గిపోయావు నెగిటివ్ గ్రోత్ లో పెరిగిపోయావా అందుకే ఇంద్ర బద్దర్ అంటాడు వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పుని చెప్పేదే వృద్ధి అనగా హైట్ పెరగడం వెయిట్ పెరగడం ఇవన్నీ ఫిజికల్ ఆస్పెక్ట్స్ మరి ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి వ్యక్తి మానసిక అంశాలలో వచ్చే మార్పు ఈ బుద్ధి పెరిగితే నీ నైపుణ్యం పెరిగితే నీ ఆలోచన శక్తి పెరిగితే నీ తెలివితేటలు పెరిగితే అది ఆర్థిక అభివృద్ధి
ఉదాహరణ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎక్కువ చదివేవాడివి పూర్తిగా ఎగ్జామ్ లో రాయలేకపోయావు. క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి తక్కువ చదువుతున్నావు ఎక్కువ రావు. అంటే ఏమైంది? నీ ఆలోచన శక్తి పెరిగింది, సృజనాత్మక శక్తి పెరిగింది, నీ నైపుణ్యం పెరిగింది. దానిని ఆర్థిక అభివృద్ధి అంటే వృద్ధి అనే పదం కంటే ఆర్థిక అభివృద్ధి అనే పదం విశాలమైంది, విస్తృతమైంది. ఆర్థిక అభివృద్ధికి ఈక్వేషన్ రూపంలో కూడా మనం డెఫినేషన్ చెప్పొచ్చు. ఆర్థిక అభివృద్ధి ఈజ్ ఈక్వల్ వృద్ధి ప్లస్ వ్యవస్థాపూర్వకమైన మార్పులు. ఇది ఎక్కువగా ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాం. అభివృద్ధి ఈజ్ ఈక్వల్ వృద్ధి ప్లస్ వ్యవస్థాపూర్వక మార్పులు. డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ గ్రోత్ ప్లస్ స్ట్రక్చరల్ చేంజెస్, స్ట్రక్చర్ లో మార్పు. ఎకానమిక్ అప్రోచ్ చేశారనుకోండి, డెఫినేషన్ స్ట్రక్చరల్ చేంజెస్ అంటే ఏంటి? ఇండియన్ ఎకానమీ స్ట్రక్చర్ లో మార్పు వస్తున్నాయి అంటాం, అంటే అర్థమేంటి? ఇండియన్ ఎకానమీ స్ట్రక్చర్ లో మార్పు రావడము అంటే ఒకప్పుడు మన పొదుపు పెట్టుబడులు తక్కువ ఉండేవి, ఇప్పుడు పెరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు వ్యవసాయంపై ఎక్కువ మంది ఆధారపడేవారు, ఇప్పుడు తగ్గుతున్నారు. ఒకప్పుడు జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా ఎక్కువ వచ్చేది, ఇప్పుడు జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా తగ్గుతున్నది. జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా తగ్గుతున్నది అంటే అక్కడ స్ట్రక్చరల్ చేంజెస్ సంభవిస్తున్నాయా లేదా? సంభవిస్తున్నాయి. అర్థమవుతుందండి, వ్యవస్థాపూర్వమైన మార్పులు అంటే పొదుపు పెట్టుబడులు పెరుగుట, జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటాలు తగ్గి వ్యవసాయ రంగాల వాటాలు పెరుగుట, వ్యవసాయంపై ఆధారపడే వారి శాతం తగ్గి ఇతర రంగాలపై ఆధారపడే వారి శాతం పెరుగుట, క్యారెక్టర్ తగ్గుట, నిరుద్యోగం తగ్గుట, అసమానత తగ్గుట, నిరక్షరాస్యత తగ్గుట, ఇవన్నీ దేని సూచిస్తాయి? వ్యవస్థాపూర్వకమైన మార్పుల్ని సూచిస్తాయి. ఉత్పత్తి మాత్రమే పెరిగితే వృద్ధి, ఉత్పత్తితో పాటు పేదరికం తగ్గి, అసమానత తగ్గి, నిరుద్యోగం తగ్గి, అవిద్య తగ్గి, జాతీయ ఆదాయంలో వ్యవసాయ వాటా తగ్గి, పనిచేసే వారి వ్యవసాయంపై ఆధారపడే వారి శాతం తగ్గి, ఇలాంటి మార్పులన్నీ వస్తే దాన్ని వ్యవస్థాపూర్వకమైన మార్పులు అంటారు. వ్యవస్థాపూర్వకమైన మార్పులతో పాటు వృద్ధి ఉత్పత్తి పెరిగితే దాన్ని ఏమనిపించాం? ఆర్థిక అభివృద్ధి. ఇక ఆర్థిక అభివృద్ధి అనే పదం వృద్ధి అనే పదం కంటే నిస్సారం. ఓకే, ఇంకో నిర్వచనం ఇవ్వచ్చు. అభివృద్ధి ఈజ్ ఈక్వల్ వృద్ధి ప్లస్ సంక్షేమము. వృద్ధి అంటే ఉత్పత్తి పెరుగుట, సంక్షేమం అంటే ఆ పెరిగిన ఉత్పత్తి ప్రజల సంక్షేమానికి దోహదపడుతుందా లేదా? సంక్షేమం పెరిగితే అక్కడ అభివృద్ధి ఉంది అని అర్థం. సంక్షేమం లేకుండా వృద్ధి మాత్రమే జరిగితే ఇక్కడ ఓన్లీ వృద్ధి ఉందని. ఉదాహరణకి ఈ దేశంలో జాతీయ ఆదాయం పెరుగుతుందండి ఇయర్ బై ఇయర్, ఏముంది అక్కడ? వృద్ధి. పెరిగిన జాతీయ ఆదాయం అందరికి సమానంగా పక్కడి కాబడుతుంది, అప్పుడు అక్కడ ఏముంది? అభివృద్ధి అయినట్టే కదా, ఎందుకంటే అందరికి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ప్రజల వెల్ఫేర్ పెరుగుతుంది. కాక జాతీయ ఆదాయం పెరుగుతుంది, పెరిగిన జాతీయ ఆదాయం కొద్ది మంది చేతుల్లోకి వెళ్తుంది, అంటే అసమానతలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? వృద్ధి ఉంది, అభివృద్ధి. ఓకే, దేశ జాతీయ ఆదాయం పెరుగుదల వృద్ధి, పెరిగిన జాతీయ ఆదాయం అందరికీ సమానంగా పంపిణీ కాబడుట అభివృద్ధి. జాతీయ ఆదాయం పెరిగి, పెరిగిన జాతీయ ఆదాయం అందరికీ సమానంగా పంపిణీ కాకుండా కొద్ది మంది పాకెట్ లోకి వెళ్తే అక్కడ వృద్ధి ఉంది కానీ అభివృద్ధి లేదన. అంటాడు ఆదాయ అసమానతలు, పేదరికము, నిరుద్యోగిత పై స్థాయి నుంచి దిగు స్థాయికి రావడమే అభివృద్ధి.
అదా యజమాని ఎక్కువ స్థాయికి తక్కువ స్థాయికి రావడం అంటే తగ్గడం, పేదరికం తగ్గడం, నిరుద్యోగం తగ్గడం, ఇవన్నీ తగ్గుతూ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంది అంటాడు. ఇవన్నీ ఒక ఐడియాకి వచ్చారా? వృత్తి అంటే ఏంటి? అభివృద్ధి అంటే వృత్తికి అభివృద్ధికి డిఫరెన్స్ ఏంటి? వృత్తికి అభివృద్ధికి వ్యత్యాసం. ఫస్ట్ పాయింట్, వృత్తి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను సూచిస్తుంది. అభివృద్ధి అభివృద్ధి ఉత్పత్తితో పాటు వ్యవస్థాపూర్వకమైన మార్పులను సూచిస్తుంది. చెప్పాను మీకు, వర్షాలు మంచిగా పడటం వల్ల ఉత్పత్తి పెరిగితే వృద్ధి మాత్రమే, అభివృద్ధి కాదు. అట్లా కాక వ్యవసాయదారులు సొంతంగా నీటిపారుదల సదుపాయాలు ఏర్పాటు చేసుకుని సంకర జాతి విత్తనాలను ఉపయోగించి వ్యవసాయంపై మంచి అవగాహన పెంపొందించుకుని ఉత్పత్తిని పెంచుకుంటే అక్కడ వృద్ధితో పాటు అభివృద్ధి కూడా ఉంది అని అర్థం. ఎందుకంటే అతని స్ట్రక్చర్ లో చేంజ్ వస్తుంది, అతని నాలెడ్జ్ లో చేంజ్ వస్తుంది, అతను ఉపయోగించే ఉత్పత్తి కారకాల సంయోగంలో చేంజ్ వస్తుంది, అది అభివృద్ధి. ఈ మార్పులు పెరుగుతున్నాయండి, టెస్ట్ యూనిట్ టెస్ట్ యూనిట్ టెస్ట్ కి మార్పు పెరగడానికి కారణం ఏంటి? ఎక్కువ గంటలు కంఠస్థం పెడుతున్నాం తెలుగు నుంచి సోషల్ స్టడీస్ కి, వృద్ధే ఉందా? కానీ మరొక వ్యక్తి మార్పులు పెరుగుతున్నాయి, ఆయన మార్పు పెరగడానికి కారణం ఏంటి? ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చెప్పించుకుని రోజు రోజుకి తన అవగాహన పెంచుకుంటున్నాడు, ఫలితంగా మార్పులు పెరుగుతున్నాయి. అక్కడేముంది? అభివృద్ధి. ఎక్కువ పది గంటలు కంఠస్థం పెట్టి తెలుగు నుంచి సోషల్ స్టడీస్ ని కంఠస్థం పెట్టి మార్పులు పెంచుకుంటున్నాం అనుకో, వృద్ధే ఉందండి. అభివృద్ధి అంటే కంఠస్థం పెట్టడం కాకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ లాంటి సబ్జెక్టులపై కోచింగ్ పోయి అవగాహన పెంచుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ ఏముంది? వృద్ధితో పాటు అభివృద్ధి కూడా. ఎందుకంటే నీ ఆలోచనలో మార్పు వస్తుంది, నీ విజ్ఞానంలో మార్పు వస్తుంది. కంఠస్థం పెట్టడం ద్వారా మార్పులు రావడం వేరే, అవగాహన చేసుకోవడం ద్వారా మార్పులు రావడం వేరే. అవగాహన చేసుకోవడం ద్వారా నీకు మార్పులు వస్తున్నాయంటే వృద్ధితో పాటు అభివృద్ధి ఉందన్నారు. అటస్థం పెట్టడం ద్వారా మార్పులు వస్తున్నాయంటే ఇలా వృద్ధి ఉంది కానీ అభివృద్ధి లేదా? ఓకేనా? ఇదే దేశానికి అప్లై చేశారనుకోండి, జస్ట్ జాతీయ ఆదాయం పెరుగుతూ ఉంటే వృద్ధి. జాతీయ ఆదాయం ఎందుకు పెరుగుతుంది? ప్రజల్లో అక్షరాస్యతను పెంచడం ద్వారా, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా జాతీయ ఆదాయం పెంచితే అభివృద్ధి. ఆర్థిక అసమానతను తగ్గించడం ద్వారా, అందరికీ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించడం ద్వారా ఉత్పత్తిని పెంచి జాతీయ ఆదాయం పెంచితే అభివృద్ధి. దేశ జాతీయ ఆదాయం పెరిగి ఈ పెరిగిన జాతీయ ఆదాయం అందరికీ సమానంగా పంపిణీ కాబడి ప్రజల వెల్ఫేర్ పెరిగితే అభివృద్ధి. అభివృద్ధి అనేది విశాలమైన పదం అని మొత్తం ఎకానమీపై దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. వృద్ధి అంటే ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను సూచిస్తుంది, అభివృద్ధి అంటే ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలతో పాటు వ్యవస్థాపరకమైన మార్పులు కూడా సూచిస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వృద్ధి పరిమాణాత్మకమైనది, అభివృద్ధి గుణాత్మకమైనది. క్వాంటిటేటివ్ క్వాలిటీ. వృద్ధి పరిమాణాత్మకమైనది, అభివృద్ధి గుణాత్మకమైనది. వృద్ధి సంకుచితమైనది, నేరో కాన్సెప్ట్. అభివృద్ధి బ్రాడ్, వైడ్, విశాలమైన. వృద్ధి ఏకముఖమైనది, అభివృద్ధి బహుముఖమైనది. సింగిల్ డైమెన్షన్, మల్టీ డైమెన్షన్. ఏకముఖం బహుముఖం. ఏకముఖం అంటే
డిఫరెంట్ డైమెన్షన్ అంటే ఏదో ఒక అంశంతో చెప్పేయొచ్చు అట్లా వృద్ధి ఉందా లేదా అనేది నీ హైట్ పెరుగుతుందా లేదా కొలిచి చెప్పొచ్చు నీ వెయిట్ పెరుగుతుందా లేదా మెజర్ చేసి చెప్పొచ్చు అని వీళ్ళు అభివృద్ధి పెరుగు అభివృద్ధి జరుగుతుందా లేదా నీ తిరుగుతేటలు పెరుగుతున్నాయా లేదా ఎక్కడ చెప్తాం ఇంటెలిజెంట్ కాదు ఎక్కడ చెప్తామండి చాలా కష్టం చెప్పడం అభివృద్ధి కూడా అంతే ఇది మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్ బహుళ అంశాలతో కూడుకున్నది అభివృద్ధి అనేది వృద్ధి అట్లా కాదు సింగిల్ డైమెన్షన్ ఏకముఖమైన వృద్ధి అనేది ఏకముఖమైనది అభివృద్ధి అనేది బహుముఖమైనది నెక్స్ట్ వృద్ధికి ప్రభుత్వ ప్రమేయము తప్పనిసరి కాదు అభివృద్ధికి ప్రభుత్వ ప్రమేయము తప్పనిసరి వృద్ధికి ప్రభుత్వ ప్రమేయము తప్పనిసరి కాదు అభివృద్ధికి ప్రభుత్వ ప్రమేయము తప్పనిసరి అర్థమైందా పాయింట్ ప్రభుత్వం జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా వృద్ధి జరగవచ్చు ఏమంటారు గవర్నమెంట్ జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా వృద్ధి జరుగుతుంది ఆటోమేటిక్ గా అభివృద్ధి అట్లా కాదు వ్యవస్థలో మార్పులు రావాలంటే సాంకేతిక పరిజ్ఞానం పెరగాలంటే నిర్మాణాత్మకమైన మార్పులు రావాలంటే పేదరికం తగ్గాలంటే నిరుద్యోగం తగ్గాలంటే అసమానత తగ్గాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జోక్యం చేసుకుని ఆ దిశగా చర్యలు చేపట్టాలి కాబట్టి వృద్ధికి ప్రభుత్వ ప్రమేయం తప్పనిసరి కాదు అభివృద్ధికి మాత్రం ప్రభుత్వ ప్రమేయం తప్పనిసరి ఉదాహరణకి మీరు మీలో వృద్ధి ఉందా లేదా ఈ వృద్ధికి మీరు అంత కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ముడిపడు తిరుపడుకుంటే చాలు వృద్ధి వచ్చినట్టే మరి మీరు అభివృద్ధి ఉండాలంటే తిరుపడుకుంటే సరిపోదు కష్టపడాలి దాని కాన్సెప్ట్ పక్కవాడితో డిస్కస్ చేయాలి లేదా ఏదో ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మీ డౌట్స్ నివృత్తి చేసుకోవాలి హార్డ్ వర్క్ చేయాలి మీ ఎన్వైరాన్మెంట్ బోర్గా ఉండాలి అభివృద్ధి కావాలంటే వృద్ధికి మీ ఎన్వైరాన్మెంట్ అంతగా అవసరం లేదు రొటీన్ గా జరిగిపోతుంటది వృద్ధి అంతేదండి క్యాజువల్ గా తిని ఏదో అలా రొట్టి మీద ఖాళీ కబుర్లు చెప్పుకున్నా ఇయర్ బై ఇయర్ మనం బరువు పెరగడం హైట్ పెరగడం జరుగుతుంది కానీ ఇంటెలిజెన్స్ పెరగాలంటే మ్యాథ్స్ లో నీకు గ్రిప్ రావాలంటే ఫిజిక్స్ లో నీకు గ్రిప్ రావాలంటే ఇంగ్లీష్ పై నీకు కమాండ్ రావాలంటే నీ హార్డ్ వర్క్ ఉండాలి నీ ఎన్వైరాన్మెంట్ ఉండాలి వృద్ధి కాదు ఏమీ అవసరం లేదు నేను లావు అవ్వాలని మీరు ఏం పెద్దగా పట్టుకొని ఏమైనా కృషి చేయాలా బరువు అవ్వాలని ఏమైనా కృషి చేయాలా అవసరం లేదు అటువంటి జరిగిపోతాం నేను అర్థమైతే చెప్పింది వృద్ధికి ప్రభుత్వ ప్రమేయము తప్పనిసరి కాదు అభివృద్ధికి ప్రభుత్వ ప్రమేయము తప్పనిసరి అభివృద్ధి జరగాలంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే వృద్ధికి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా వృద్ధి జరగవచ్చు వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది అభివృద్ధి చెందుతున్న డెవలపింగ్ కంట్రీస్ కి సంబంధించి డెవలప్డే డెవలపింగ్ వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది ఎందువల్ల ఎందువల్ల అంటే డెవలప్డ్ కంట్రీస్ లో ఆల్రెడీ అప్పటికే వ్యవస్థలో మార్పులు వస్తాయి సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వస్తాయి ఆ మార్పుల సహకారంతో ఉత్పత్తిని పెంచుకోవడమే వాటి సమస్య అలాంటి వెనకబడ్డ దేశాల్లో సమస్య ఏంటి వ్యవస్థలో మార్పులు ఇంకా రావు సాంకేతిక పరిజ్ఞానం ఇంకా డెవలప్ కాదు నిరుద్యోగం తగ్గదు పేదరికం తగ్గదు అసురక్షిత జరగదు వ్యవస్థలో మార్పులు వెనకబడి ఉంటాయి మనకి కాబట్టి మనలాంటి దేశాలకు కావాల్సింది వృద్ధి అభివృద్ధి అభివృద్ధి కాదు డెవలప్డ్ కంట్రీస్ కావాల్సింది వృద్ధి కావాలి అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన సమస్య వృద్ధి కాక అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన సమస్య అభివృద్ధి నెక్స్ట్ పాయింట్ వృద్ధికి సంక్షేమానికి సంబంధం లేదు వృద్ధికి సంక్షేమంతో పని లేదు సంక్షేమంతో పని లేదు అభివృద్ధికి సంక్షేమంతో సంబంధం ఉంది సంక్షేమం జరిగితేనే అక్కడ అభివృద్ధి జరిగింది అని అర్థం
Vrutini, kolavalama, kolavalema. We can measure kolavakalamo. But everything we can't kolavale. ఈ హైట్ పెరుగుతుందో లేదో వెంటనే కొలిచి చెప్పొచ్చు, నీ వెయిట్ పెరుగుతుందో లేదో వెంటనే కొలిచి చెప్పొచ్చు, నీ తిరుగుదల పెరుగుతుందో లేదో కొలిచి వెంటనే చెప్పగలవా? చెప్పలేవు. చాలా అబ్జర్వేషన్ లో ఉంచాలి నిన్ను, వివిధ రకాల సన్నివేశాలు నీ ముందు కల్పించాలి, వివిధ రకాల టెస్ట్ లు పెట్టాలి. నీ చేసినప్పటికీ నువ్వు కంక్లూజన్ రాలేవు ఇది అభివృద్ధి ఉందా లేదా అని. వృద్ధి అట్లా కాదు, ఇమీడియట్ గా చెప్పేవచ్చు. తెలుసుకోలేదు అనుకోండి, అర్థం తర్వాత నువ్వు హైట్ అయ్యో లేదా షార్ట్ అయ్యో లేదా లావు అయ్యో ఈజీగా చెప్పేవచ్చు. వృద్ధితో లేదో వెంటనే చెప్పేవచ్చు. లేదు నువ్వు చూసి చెప్పలేవు, మెజర్మెంట్ కాదు చెప్పేస్తా. అభివృద్ధి ఆర్థిక కాదు, ఆరు సంవత్సరాల తర్వాత అయినా ఇలా అభివృద్ధి ఉందో లేదో చెప్పాలి. వృద్ధిని కొలవగలము, అభివృద్ధిని కొలవాలి. నెక్స్ట్ కెటిల్ బర్గర్ వృద్ధిని వ్యక్తి వ్యక్తి శారీరక మార్పులతో పోల్చగా అభివృద్ధిని కెటిల్ బర్గర్ వ్యక్తిని కెటిల్ బర్గర్ వృద్ధిని అభివృద్ధిని వ్యక్తితో పోల్చాడు. కిటిల్ బర్గర్ వృద్ధిని వ్యక్తి శారీరక పరిమాణంలో మార్పులతో పోల్చగా అభివృద్ధిని అభివృద్ధిని మేధస్సులోను వ్యక్తిత్వంలోను వచ్చే మార్పులతో పోల్చింది. వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు, మేధస్సులో వచ్చే మార్పులు, సృజనాత్మక శక్తిలో వచ్చే మార్పులు, ఆలోచనలో వచ్చే మార్పులు, ఇవన్నీ మానసిక అంశాలు. కోచింగ్ తీసుకున్నారు మీరు, 5 నెలలు కోచింగ్ తీసుకున్నారు, 5 నెలలకు ముందు మీ పొజిషన్ ఏంటి, 5 నెలల తర్వాత మీ పొజిషన్ ఏంటి చూసి చెప్పేయగలమా, కొలిసి చెప్పగలమా? చెప్పలేదు. ఎందుకంటే కోచింగ్ అనేది వృద్ధికి సంబంధించింది కాదు, అభివృద్ధికి సంబంధించింది. సరిగ్గా కాన్సెప్ట్ వినుంటే, ఈ 5 నెలలు ప్రతి ఫ్యాకల్టీ చెప్పిన అంశాలు మీరు వినుంటే, ఖచ్చితంగా మీ విజ్ఞానంలో మార్పు వస్తుంది, ఇలా అభివృద్ధి వస్తుంది. మీరు సరిగ్గా విని ఉండకపోతే అభివృద్ధి. కానీ 5 నెలల్లో మీ బరువు పెరిగిందా లేదా, మీ హైట్ పెరిగిందా లేదా చాలా స్పష్టంగా చెప్పేయవచ్చు. చెప్పాలి, ఎందుకంటే అభివృద్ధి అనేది మానసిక అంశాలతో కూడుకుంటుంది. మన వ్యక్తిత్వానికి, మేధస్సుకి, ఆలోచనా శక్తికి, సృజనాత్మక శక్తికి సంబంధించింది అభివృద్ధి. లాస్ట్ పాయింట్, జస్ట్ వృద్ధి అనేది జీడిపిలో వచ్చే మార్పులను సూచిస్తుంది. సంస్థాగత మార్పులు లేకుండా జీడిపిలో మార్పులు చూపిస్తుంది. సంస్థాగత మార్పులు లేకుండా జీడిపిలో మార్పులు చూపిస్తుంది. అభివృద్ధి సంస్థాగత సాంకేతిక మార్పులను సూచిస్తుంది. సంస్థాగత సాంకేతిక మార్పులను సూచిస్తుంది. ఓకే, మాట్లాడుతున్నాం.